రాజకీయ బాత్ పొద్దున పొద్దున్న ఊకలేదు సారు కారు ఏమిటి పరేశాను అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి గద్దె దింపుదామా గద్దె దింపాలే పిచ్చి ఆసుపత్రికి చేర్చాలి చికిత్స అనంతరం జైలుకు పంపాలి ఆవిర్భావ దినోత్సవం కాదు కదా అంతిమ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి ఈ సారుకు కారు చేసిన పాపాలు అన్ని ఈ సారుకు కారు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు మరి అటు ఇటు కాకుండా ఇటు చూడాలి మరి ఈ సార్ కారు సుధాకర్ తలారి ప్రపంచ డ్రోన్ కేంద్రంగా భారత్ అత్యంత సాంకేతిక సామర్థ్యాలు భారత్ ఉన్నాయన్న ప్రధాని అతి పెద్ద రంగంగా అవతరించి ఉపాధినిస్తుందన్న మోడీ సాగు రంగంలో టెక్నాలజీతో సత్ఫలితాలు చూస్తామనే ప్రకటన డ్రోన్ ఫెస్టివల్లో ఆస్ట్రేలియా డ్రోన్ ఎగిరేసిన ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇప్పుడు వరి పైర్లకు వరికి కూడా మందు కూడా డ్రోన్లే వచ్చినాయి లద్దాఖ్ లో ఘోర ప్రమాదం నదిలో పడ్డ ఆర్మీ ట్రాక్ ఏడుగురు జవాన్ల మృతి పలువురు గాయాలు వాహనంలో ఇరవై ఆరు మంది జవాన్లు ఉన్నారంటూ ఒక వార్త చూడొచ్చు మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలకు నాలుగేళ్ల జైలు శిక్ష జైలు శిక్షతో పాటు యాభై లక్షల జరిమానా విధింపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చౌతాలకు శిక్ష కరారు ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఆదేశం ఇప్పటికే టీచర్ల కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాల పదేళ్ల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలైన మాజీ సీఎం అంటూ ఇది ఎప్పటికైనా తప్పు చేస్తూ ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే సీఎం అయినా ఎవడైనా ఇవాళ అధికారం ఉందని విర్రవీగినా ఎప్పటికైనా పోవాల్సిందే రికార్డు స్థాయిలో అప్లికేషన్లు ముగిసిన తెలంగాణ పోలీస్ కొలువుల దరఖాస్తు గడువు పద దరఖాస్తు కొలువుల దరఖాస్తు గడువు పదహారు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ ఖాళీల్లో పదహారు వేల ఇరవై ఏడు కానిస్టేబుల్ పోస్టులు ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ పోస్టులు ఏడు పాయింట్ మూడు మూడు లక్షల మంది అభ్యర్థుల నుంచి పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల దరఖాస్తులు దరఖాస్తుదారులు రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారంటూ ఒక వార్త జీతాలు రాని పోస్ట్ జీతాలే లేవ ఇప్పుడు కొలువు సాధించి ఏం చెప్తారు మూసీ నదిలో ఇసుక లూటి తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డి గూడెం మూసీ నదిలో సురబడ్డ ఇసుకబందీ పోట్లు పారుతున్న నీటికి ఆనకట్టలు వేసి నదిలో నుండి ఇసుకను తోడేస్తున్న మాఫియా కాళేశ్వరం దామరచెర్ల పవర్ ప్లాంట్ పేరుతో రాత్రి పగలు దోపిడి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నిటికీ అందుతున్న ముడుపులు తిలాపాపం తలా పిడికాడు ఇక్కడ భూముల సారానికి ఇక వినాశనమే మనిషి మనగడకే ప్రమాదం జాజిరెడ్డి గూడెం ఇసుకబందీ పోట్లను ఎదిరించే లీడర్ లేడంటూ ఒక వార్త మీకు ఒక్కొక్కటి చూపియాలి నేను ఇస్కమాఫియాకి సంబంధించినటువంటి ఆ జాజిరెడ్డి గూడెం ఈ జాజిరెడ్డి గూడెం ఎవరిది ఈయన ఇంజనీర్ ఉన్నాడు కదా ఇది ఇరిగేషన్ ఇంజనీరు విద్యాసాగర్ విద్యాసాగర్ ఆయన ఊరిది ఆ ఊరికి నేను పోయినప్పుడు ఆ ఊరిలో చూపిస్తా చూడు ఇప్పుడు చూపిస్తా చూడ్రీ మేము పోతే ఎక్కడో అక్కడ ఉరికిరు ఇది కాదు ఇగో ఇదే ఇగ చూడు ప్రజలారా ఎంత దుర్మార్గం ఇదే జాజిరెడ్డి గూడెంకి సంబంధించినటువంటి ఈడ మొత్తం ఒక గాదర్ కిషోర్ కుప్ప గాదర్ కిశోర్కే ఉంటది హరీశ్ రావు కుప్ప అని అలా ఉంటది కవిత కో కుప్ప సంతోష్ రావు కో కుప్పవానికి మన పాదయాత్ర ఇటు శాలిగౌరవారం మీదుగా నగర పోతా ఉంది మధ్యలో రెడ్డి గూడెమని ఉంది ఈ జాజిరెడ్డి గూడెం దగ్గర ఇగో ఇది మూసినది వానికి తుగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డి కూడా మూసీ నదిలో సొరబడ్డా ఇప్పుడు సొరబడలే మీరు అటు బ్రిడ్జి కిందికి పోయి చూడరి వేల లారీలు ప్రతి రోజు ఒక్క రాజకీయ నాయకుడికి అంటే ఎమ్మెల్యే స్థాయి నోడుకు ప్రతిరోజు ఒక కోటిన్నర రూపాయలు వీళ్ళు పంచుకుంటారు ప్రతిరోజు కోటిన్నర రూపాయలు గది బిర్యానీలో బల్లి కార్పొరేటర్ రవిచారికి చేదు అనుభవం పోలీసులకు ఫిర్యాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ కు నోటీసులు ఇచ్చారట అయ్యో అసలే ఆకలి అందులో ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ వచ్చింది ఇంకేముంది మంచిగా పట్టు పట్టేద్దాం అనుకున్నాడు ఆ వ్యక్తి కానీ సగం బిర్యానీ తిన్నాక మధ్యలో అనుకోని అతిథి వచ్చి ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేసిందట బావర్చి బిర్యానీలో బల్లి అది కావలసిన పోయినావు గులాబీకి గుచ్చిన ముల్లు మోదీ వ్యాఖ్యలపై కష్టమన్న పింకీ నేతలు బ్రహ్మచారికి ఏం తెలుసు అన్నట్లుగా వ్యవహారం వ్యవహారం కుతంత్రాలు కుయుక్తులు టీఆర్ఎస్కే తెలుసు కుటుంబ పాలన లేదని చెప్పే దమ్ముందా అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారు టీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించిన బీజేపీ అంటూ ఒక వార్త రోజుగా కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ తెలంగాణ బిడ్డ ఘన స్వాగతం హైదరాబాద్ చేరిన బాక్సింగ్ ఛాంపియన్ కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంద్ కేంద్రం ఇచ్చే వాటాపై చర్చకు మేము సిద్ధమే గతంలోనూ మా సంచలన గతంలోనూ సంచలనాలు సృష్టిస్తామన్నారు మార్పు రాకుంటే ప్రజలే కేసీఆర్ మార్చేస్తారు రజాకారుల వారసులతో కలిసి రాజ్యం మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి విమర్శలు అంటూ ఒక వార్త ఈయనతోటి సంచలనాలు లేవు బించలనాలు లేవు అందుతుంది ఇవి ఆదా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇక